హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి సైరామ్ హార్ట్ఫుల్ ఐడియాస్. హలో అండి, అందరికీ నమస్తే. ఇదైతే డే 7 ఆఫ్ 5 ఆఫ్ డైట్లో ఉన్నాం కదా. సో 7th డే రోజు నేను లంచ్లోకి వచ్చేసి కీన్వా హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే ఆకుకూర, బచ్చల కూర, పులుసు కూర అనమాట అది. సో అది 1 కప్ తీసుకున్నాను. అండ్ అలాగే 1 స్మాల్ కప్ వచ్చేసి ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. ఫ్రూట్స్లో మన ఈరోజు నేను సలాడ్ ప్లేస్లో ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి స్వీట్ మిలాను అలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఈరోజు నా లంచ్ అయితే. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా గ్రాడ్యువల్లీ నా లంచ్ అయితే తగ్గుతూ వస్తుందన్నమాట. క్వాంటిటీ అనేది మనం క్వాంటిటీని ఎంత తగ్గించుకుంటూ వస్తే మన వెయిట్ లాస్ అనేది అంత స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. ఇదైతే నా టీ టైము. టీ టైంలో వచ్చేసి నేను ఈరోజు కూడా కాఫీ తీసుకుంటున్నాను. 1 కప్ వాటర్లో 1 టీ స్పూన్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ వేసుకున్నాను, ఫిల్టర్ కాఫీ గ్రీన్ లెవెల్. అది వేసుకొని బాగా మరిగించుకుంటున్నాను. మరిగించుకున్న తర్వాత 1 కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కప్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నా కాఫీ రెడీ అయిపోయింది. నేను కాఫీని ఫుల్గా ఎంజాయ్ చేసేసాను. మళ్ళీ డిన్నర్లో అయితే కలుసుకుందాం. సో ఇది డిన్నరు. డిన్నర్ వచ్చేసి 6 to 7 మధ్యలో ఉంటుందని చెప్పాను కదా. ఈరోజు చాలా ఎర్లీగానే చేసేసాము డిన్నర్ వచ్చేసి. మా వారు తొందరగానే వచ్చేసారు. సో ఈరోజు వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను. మా హస్బెండ్కి ఏమో ఓట్స్ దోశ వేశాను. నేనేమో ఓట్స్ అలాగే చియా సీడ్స్ ముందుగానే ఒక 3 అవర్స్ నానపెట్టుకున్నాను. దాన్ని మిల్క్లో బాయిల్ చేసుకొని పైనుంచి ఫ్రూట్స్ అండ్ బాదాం వేసుకున్నాను అనమాట. సో ఇది ఈరోజు డిన్నర్ అయితే. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.